హాయ్ స్టూడెంట్స్, మన స్టాటిస్టిక్స్ నుంచి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూడండి. ఫైండ్ ది మీన్ మీడియన్ మోడ్ అండ్ రేంజ్ అవన్నీ, అంటే మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ రేంజ్ కానీ ఇస్తాడు. కానీ మనం అన్ని ప్రాబ్లమ్స్ ఒక దాంట్లో చేస్తాం. ఓకే మోడల్స్ చూడండి, మనకు ఒక సిరీస్ ఇచ్చాడు. ఓకే, దిస్ ఇస్ ద అన్గ్రూప్ డేటా అంటారు దాన్ని. ఓకే, గివెన్ ఈ సిరీస్ రాస్తాం, ఇచ్చిన సిరీస్ రాస్తాం. మీన్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంటే ఏం లేదు, మనకి ఇచ్చిన సిరీస్నే సమ్ చేస్తాం. సమ్ మీన్స్ యాడింగ్ మాట. ఓకే, ఈ ఫార్ములా వేసి అంతా యాడ్ చేస్తాం. ఎంత వచ్చింది? ఓకే, 54 వచ్చింది. ఎన్ని ఉన్నాయి టోటల్? 12 ఉన్నాయి. ఆ 12 అంటే టోటల్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే 4.5 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మీడియన్. మీడియన్ అంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే, మనకి ఇచ్చిన సిరీస్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లోని రాసుకోవాలి, అంటే స్మాల్ టు బిగ్ రాసుకోవాలి. ఆ సిరీస్ రాసాం మనం. ఇందులో మొత్తం 12 వచ్చాయి. ఓకే, 12 వస్తే మనం ఇటు ఫైవ్ తీసేసి మిడిల్లో 2 టర్మ్స్ని తీసుకుంటాం అన్నమాట. అలా కాకుండా ఆడ్ కౌంట్ వచ్చింది అనుకో, ఫర్ సపోజ్ 11 వచ్చింది అనుకోండి, అటు ఫైవ్ తీసి సెంటర్లో ఏ నెంబర్ ఉంటే అది తీసుకుంటాం. ఓకే, దీంట్లో అయితే 4 ప్లస్ 5 బై 2 ఈక్వల్ టు 9 బై 2 ఈక్వల్ టు 4.5 తీసుకున్నాం. నెక్స్ట్ మోడ్. మోడ్ మీన్స్ మోస్ట్ రిపీటింగ్ టర్మ్ ఇన్ ద సిరీస్. ఏంటి ఇందులో మోస్ట్ రిపీటింగ్ టర్మ్ చూడండి ఒకసారి, 3 అనేది 2 అనేది 3 టైమ్స్ ఉన్నది, కాబట్టి మోడ్ ఈజ్ 2. నెక్స్ట్ రేంజ్. ఓకే, వాట్ ఈస్ ద రేంజ్? రేంజ్ అనేది మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. ఓకే, అయితే మ్యాక్సిమం వాల్యూ మీన్స్ బిగ్, మనకి ఇచ్చిన సిరీస్లో బిగ్ వాల్యూ మైనస్ స్మాల్ వాల్యూ, 9 మైనస్ 1 8. ఓకే, నెక్స్ట్ ఎస్ఎస్కి వస్తుంటే, ఎస్ఎస్లో మనకి ఎవాల్యూట్ ఇంటిగ్రల్ కాస్ పవర్ 11x సైన్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, మనకి ఏంటంటే ఇలాంటి ప్రాబ్లం గ్యారంటీ. దిస్ ఇస్ ద చాలా ఈజీగా చేయొచ్చు, చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకే, ఇలాంటి ప్రాబ్లంలో మనం ఏం తీసుకోవాలంటే చూడండి, ఇంటిగ్రల్ కాస్ పవర్ 11x సైన్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్ ఉంది కదా. అయితే ఇందులో కాస్ కానీ సైన్కి కానీ ఏది పవర్లో ఎక్కువ ఉంటే అది మనం టేక్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ అని తీసుకు. చూడండి, ఇందులో కాస్కి పవర్ 11 ఉంది కాబట్టి కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ అని తీసుకున్నాం. ఓకే, దాన్ని డెరివేటివ్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు డిఎక్స్ డిటి. ఓకే, మనకి డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఎంత? మైనస్ సైన్ ఎక్స్. స్టూడెంట్స్ కంపల్సరీ మనకు ఫార్ములాస్ రావాలి, ఫార్ములాస్ వస్తేనే ఎనీ ప్రాబ్లమ్ చేయగలం ఈ M2లో. ఓకే, మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ డిటి. అసలు మనకి సైన్ ఎక్స్ కావాలి కాబట్టి సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ డిటి. చూడండి, ఇక్కడ మనకున్న ఈ ప్రాబ్లంలో మొత్తం కాస్లోకి చేంజ్ చేసేయాలి కాబట్టి మనం చూడండి, ఇంటిగ్రల్ కాస్ పవర్ 11x ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్. చూడండి, సైన్ క్యూబ్ ఎక్స్ని సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ రాసుకోవచ్చు కదా మనం. ఓకే, ఇంటిగ్రల్ కాస్ పవర్ 11x ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ని, చూడండి సైన్ స్క్వేర్ ఎక్స్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు, చూడండి సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1, అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ మనం రాసుకోవచ్చు. ఓకే, రాసుకున్నాం ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, ఇప్పుడు చూడండి మొత్తం అంతా మన కాస్లోకి వస్తుంది, అంటే ఇంటిగ్రల్ టీ పవర్ 11 1 మైనస్ టీ స్క్వేర్. మన సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే చూడండి మైనస్ డిటి, ఆ డిటి అనేది మైనస్ చేసుకున్నాం. చూడండి కంపల్సరీ మనకి బ్రాకెట్లు అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకే, మైనస్ ఇంటిగ్రల్ టీ పవర్ 11 మైనస్తో టీ పవర్ 11తో మల్టిప్లై చేద్దాం. టీ పవర్ ఇంటూ 11 ఇంటూ 1 టీ పవర్ 11 మైనస్ టీ పవర్ 11 ఇంటూ టీ పవర్ 12 టీ పవర్ 13, 11 ప్లస్ 2 13 ఇంటూ డిటి మైనస్తో మల్టిప్లై చేసాం. మళ్ళీ ఇంటిగ్రల్ టీ పవర్ 13 మైనస్ టీ పవర్ 11 డిటి, ఇంటిగ్రల్ టీ పవర్ 13 ఇంటూ డిటి సెపరేట్ చేసాం, రెండింటిని సెపరేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏం చేసామంటే ఫార్ములా అప్లై చేసాం. చూడండి ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములా ఏంటి? చూడండి ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1, అంటే ఇక్కడ టీ పవర్ 13 ప్లస్ 1, అంటే ఎన్ ప్లస్లో 13 కాబట్టి 13 ప్లస్ 1 బై 13 ప్లస్ 1 మైనస్ టీ పవర్ 11 ప్లస్ 1 బై 11 ప్లస్ 1 ప్లస్ సి. ఓకే, టీ పవర్ 14 బై 14 మైనస్ టీ పవర్ 12 బై 12 ప్లస్ సి. ఓకే, అయితే ఇప్పుడు టీ అంటే మనం ఏం తీసుకున్నాం ఇక్కడ చూడండి,
టీ అంటే కాస్ ఎక్స్ తీసుకున్నాం కాబట్టి ఆ కాస్ ఎక్స్ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంటే టీ ప్లేస్లో కాస్ పవర్ 14x మైనస్ కాస్ పవర్ 12x బై 12 ప్లస్ సి. ఓకే, ఫార్ములాస్ అనేవి కంపల్సరీ రాయాలి. ఓకే,